వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో వ్యూహం అమలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపక్ష నేతలపై పైచేయి సాధించే వ్యూహాలు అమలు ఇప్పటికే మొదలైంది. ఖమ్మం నల్గొండ జిల్లాల్లో వామపక్షాల బలం గుర్తించిన సీఎం కేసీఆర్ మునుగోడు నుంచే దోస్తి మొదలుపెట్టి తొలి విజయం అందుకున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభ విజయవంతం కాగా ఈసారి కేసీఆర్ ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంపై సమగ్ర అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో తాజాగా సమావేశం నిర్వహించి స్పష్టమైన సూచనలు చేశారు. దీంతో అక్కడి నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వదులుకోవడానికి సిద్ధపడి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును దగ్గరకు తీశారు. త్వరలో తుమ్మలకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో అటు రేవంత్ పాదయాత్ర, షర్మిల పాదయాత్రపై సీఎంకు నివేదికలు అందగా ఓరుగల్లులో ములుగుకు సంబంధించి ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం సనత్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా గోషామహల్పై కూడా దృష్టి పెట్టారని సమాచారం. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఇప్పటికే హుజూరాబాద్లో పోటీకి లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీ పోజంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామపై దృష్టి పెట్టారన్న ప్రచారం గతంలో జరిగింది. అయితే దీనిని ఆయన ఖండించారు. మంత్రి సబితారెడ్డి ఈసారి మహేశ్వరం నుండి మరో నియోజకవర్గానికి మారే అవకాశం ఉందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలే చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేయాల్సిన పనులు పట్టాలెక్కిస్తూనే విపక్షాల కదలికపై కూడా గులాబీ దళపతి దృష్టి పెట్టారు. ఇతర రాష్ట్రాల పార్టీ కార్యక్రమాలు విస్తరణపై వ్యూహరచన చేస్తూనే తెలంగాణలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో విక్టరీపై దృష్టి పెట్టారు. విపక్ష నేతల కార్యక్రమాలపై క్షేత్రస్థాయి నుండి నివేదికలు అందుతున్నాయి. బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా 11,000 కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తుండగా రేవంత్ రెడ్డి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గత పక్షం రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ సచివాలయాల ప్రారంభోత్సవం ఏప్రిల్లో జరిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావం కాగా సాంకేతికంగా పేరు మారిన పార్టీ ఆవిర్భావ వేడుకలు అదే రోజున జరిపే అంశాన్ని అధినేత పరిశీలిస్తున్నారు. ఏప్రిల్లో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించి సభకు జాతీయ నేతల్ని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.